శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిష్య పీఠం కేరళ గురుజీ గారు చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది. ప్రతి శుక్రవారం ఉచిత భవిష్యం చెప్పబడును. మోడీ విద్యా నిపుణులు పండిత్ కిరణ్ కుమార్ శర్మ వసీకరణ నంబర్ 1 స్పెషలిస్ట్. భార్య భర్తల మధ్య సమస్యలు, స్త్రీ పురుష వసీకరణ, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆకస్మిక ధన ప్రాప్తి, శత్రుపీడ, ఇంట్లో అశాంతి, స్త్రీ పురుషులకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా అతి త్వరలో పరిష్కారం చేయబడును. ఫోన్ నంబర్ 9535413685. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, బాదం పప్పులు నానబెట్టుకుని మనం కామన్ గా తింటూనే ఉంటాం. మరి ఇదేంటి విడ్డూరంగా నానబెట్టిన వేరుశనగలు తినాలని అంటున్నారు అనుకుంటున్నారా? ఇన్ని రోజులు నానబెట్టిన బాదం పప్పుల గురించి చెప్పి ఎప్పుడు వేరుశనగల గురించి చెప్తున్నారేంటి అనే సందేహం మీలో కలుగుతోందా? నిజమండి, బాదం పప్పులను నీటిలో నానబెట్టి తినే ఫలితాలు ఎప్పుడు వేరుశనగలో కూడా అంతకు మించి కలుగుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నానబెట్టిన వేరుశనగలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం చూసేద్దాం. అయితే దానికంటే ముందు మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. సాధారణంగా వేయించుకుని ఉడకబెట్టుకుని ఎన్నో రకాల పొడులు కూరల్లో కూడా వాడుతూ ఉంటాము ఈ వేరుశనగని. కొంతమంది ఎక్కువగా పచ్చి విత్తనాలు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. వేరుశనగలో ఎక్కువగా వైటమిన్ ఇ, సెలీనియం, జింక్, ఫైబర్ అధికంగా మనకు లభిస్తాయి. అంతేకాకుండా శరీర చర్మ సౌందర్యాన్ని పెంచడానికి కావలసిన పోషకాలను అందిస్తుంది. శరీరంలో రక్త ప్రసరణను పెంచి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. మనలో చాలా మంది వేరుశనగల్ని పొట్టు తీసి తింటూ ఉంటారు. కానీ వేరుశనగ పొట్టులో కూడా చాలా రకాల పోషకాలు ఉన్నాయనే విషయం మనకు చాలా మందికి తెలియదు. రీసెంట్ గా జరిగినటువంటి కొన్ని అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైంది. అయితే ఈ వేరుశనగ విత్తనాలను ఎలా తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో చాలా మందికి తెలియదు. ఫ్రెండ్స్, దీనికోసం మనం ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక గుప్పెడు విత్తనాలను తీసుకుని ఒక గిన్నెలో వేసి ఇవి మునిగే వరకు నీళ్లు పోయాలి. అలా రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే పొట్టు తీయకుండా తినేయాలి. ఈ విధంగా రాత్రి మొత్తం నానబెట్టిన వేరుశనగ విత్తనాలను పొట్టు తీయకుండా ఉదయాన్నే అల్పాహారంలో తీసుకోవడం వల్ల వీటిలో ఉండే ప్రోటీన్లు అధిక శాతంలో శరీరానికి అందుతాయి. కాబట్టి బాడీ మజిల్ బిల్డింగ్ చేయాలి అంటే వేరుశనగ విత్తనాలను పొట్టుతో సహా తినేయాలి. అంతేకాకుండా ఈ తొక్కలో ఉండే బయో యాక్టివ్స్ ఫైబర్లు మన శరీరం వ్యాధులకు గురి కాకుండా చేస్తాయి. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఇందులో ఉండేటటువంటి పాలిఫినాల్స్ మన శరీరంలో కలిసిపోయి మన శరీరాన్ని ఆరోగ్యవంతంగా, చర్మాన్ని కాంతివంతంగా ఉండేలా చేస్తాయి. దాంతోపాటు చర్మాన్ని డీహైడ్రేట్ కు గురి కాకుండా తాజాగా ఉండేలా కూడా చేస్తుంది. ఈ వేరుశనగలు తినడం వల్ల క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు. ఎందుకంటే బ్లూ బెర్రీస్ లో ఉండే పోషకాల కన్నా వేరుశనగ పొట్టులో ఉండే పోషకాలు అధికంగా ఉన్నాయి. మన శరీరంలో ఉండేటటువంటి టాక్సిన్స్ ను ఎదుర్కొనే శక్తి వీటికి ఎక్కువగా ఉంటుంది. అధిక బరువుతో బాధపడేవారు ఈ వేరుశనగ విత్తనాలను పొట్టుతో సహా తినడం వల్ల శరీరంలో కొవ్వు కరిగి సన్నగా అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. వైటమిన్ సి, గ్రీన్ టీల ద్వారా లభించేటటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా నానబెట్టినటువంటి వేరుశనగ విత్తనాల తొక్కలోనే అధికంగా ఉన్నాయట. తద్వారా రోగ నిరోధక శక్తిని కూడా పెంచి రోగాలు మన దరి చేరకుండా చేస్తాయి. ద్రాక్ష పండు వైన్ లో అధికంగా డిజర్వెట్రాల్ అనే పదార్థం ఉంటుంది. అదే పదార్థం వేరుశనగ తొక్కలో కూడా అధికంగా ఉంటుందని ఒక అధ్యయనం ద్వారా వెల్లడైంది. ఇది మనలో కోపాన్ని తగ్గించి సహనాన్ని పెంపొందించడానికి కూడా సహాయపడుతుందట. అంతేకాకుండా శరీరంలో మంట, వాపు, దొరదలను కూడా తగ్గించి వేస్తుందట. కాబట్టి నిత్యం ఇలా ఉడకబెట్టిన, నానబెట్టిన, వేయించిన వేరుశనగ విత్తనాలు తీసుకునేటప్పుడు తొక్కతో సహా తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఇవే కాదు ఫ్రెండ్స్, వేరుశనగ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మరియు మెరుగైన బరువు తగ్గడం వంటి చాలా ప్రయోజనాలు ముడిపడి ఉంటాయని అధ్యయనాలు చెప్తున్నాయి. నానబెట్టిన వేరుశనగను తీసుకోవడం మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాలు కొన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. ఈ వేరుశనగల్లో ప్రోటీన్, ఫైబర్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా లభిస్తాయి. అనేక ముఖ్యమైన పోషకాలు కూడా ఇందులో మనకి చాలా ఎక్కువగా దొరుకుతాయి. ఇవి బరువు తగ్గడం మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి.
తక్కువ మొత్తంలో వేరుశనగను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చాలా రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ అది నానబెట్టినట్లయితే కనుక ఇంకా అధికంగా దొరుకుతాయని చెప్పి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. వేరుశనగలో ప్రోటీన్, ఫైబర్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. పొటాషియం, భాస్వరం, మెగ్నీషియం మరియు బి వైటమిన్లతో పాటుగా ఇతర ఆరోగ్యకరమైన పోషకాలు మనకిందులో లభిస్తాయి. ఈ పోషకాలతో పాటు వేరుశనగలో పికోమారిక్ ఆమ్లం, ఐసోఫ్లేవోన్స్, రెస్వెరెట్రాల్ పైటిక్ ఆమ్లం మరియు ఫైటోస్టెరాల్స్ వంటి ప్రయోజనకరమైన మొక్కల సమ్మేళనాలు కూడా మనకి ఇందులో దొరుకుతాయన్నమాట. గింజలు మీకు అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి. వాటిలో ఒకటి రక్త ప్రసరణను మెరుగుపరచడం. ఇది మన గుండెకు కూడా బాగా సహాయపడుతుంది. వేరుశనగ అనేది వివిధ గుండె సమస్యల నుంచి మిమ్మల్ని రక్షించగల కార్డియో ప్రొటెక్టివ్ లక్షణాలను కలిగి ఉన్న గింజ అని చెప్పొచ్చు. వేరుశనగ యొక్క ప్రయోజనాలు దీర్ఘకాలంలో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి మరియు శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడతాయి. వేరుశనగ ప్రోటీన్, కొవ్వు మరియు ఫైబర్ యొక్క చాలా పుష్కలమైన గాని అని చెప్పొచ్చు. ఈ పోషకాలను కలిగి ఉన్నందువల్ల మన జీవక్రియను పెంచడానికి మరియు ఎక్కువ కాలం ఆకలితో ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది అతిగా తినడాన్ని నిరోధిస్తుంది. అంటే మనం కొద్దిగా తింటేనే కడుపు నిండిపోయిన ఫీలింగ్ ఇవ్వడంతో మనం పెద్దపెద్దాక ఎక్కువగా తినాల్సిన అవసరం ఉండదు. తద్వారా మనం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మితంగా తినడం ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుందని చెప్పుకోవచ్చు. ఉదాహరణకు చెప్పుకోవాలంటే ఆరోగ్యకరమైన మహిళలకు ఒక చిన్న కప్పు వేరుశనగలు తినమని చెప్పారు. 6 నెలలు ఈ విషయంపై అధ్యయనం చేసిన తర్వాత తక్కువ కొవ్వు ఉన్న ఆహారంలో ఇతర కొవ్వుకు సంబంధించినటువంటి అంటే కొవ్వుతో కూడుకున్నటువంటి ఆహార పదార్థాల ప్లేస్ లో వేరుశనగని వారికి ఇచ్చినప్పుడు వారు 3 కిలోల బరువును కోల్పోయారని అంటే తగ్గారని కనుగొన్నారు. అదేవిధంగా మరో అధ్యయనం ప్రకారం చూసుకుంటే 89 గ్రాముల వేరుశనగలను తమ రోజువారి ఆహారంలో కొంతమంది పెద్దలు తీసుకున్నప్పుడు 8 వారాల పాటు ఇలా తీసుకున్నారు. వారిలో ఊహించని విధంగా బరువు తగ్గిపోవడం జరిగింది. ఈ అధ్యయనాలన్నీ పరిశీలించిన తర్వాత ఇది చక్కగా మనకి బరువు తగ్గడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. అదేవిధంగా నానబెట్టిన వేరుశనగలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు చాలా మంచిది. వేరుశనగలో ఫైబర్ ఉండటం వల్ల ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది మరియు ఉదర ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. మీ జీర్ణ వ్యవస్థను క్రమబద్ధీకరించడానికి రోజు చిన్న మొత్తంలో వేరుశనగ తినాలి. నానబెట్టినటువంటి వేరుశనగ వెన్ను నొప్పిని నయం చేయడానికి మంచిది. మీకు వెన్ను నొప్పి ఉంటే ప్రతి ఉదయం కొన్ని వేరుశనగలు తినండి. వేరుశనగ తినడం వల్ల వెన్ను నొప్పి తగ్గుతుందని చాలా రకాల పరిశోధనల్లో తేలింది. అంతేకాకుండా క్యాన్సర్ కణాల పెరుగుదలని కూడా ఇది నిరోధిస్తుంది. వేరుశనగలోని యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ తో పోరాడడానికి మరియు శరీరంలోని క్యాన్సర్ కణాల పెరుగుదలను నివారించడానికి సహాయపడతాయి. ఐరన్, ఫోలేట్, కాల్షియం మరియు జింక్ కూడా వీటిలో ఉంటాయి. ఇవి ఈ క్యాన్సర్ కణాల పెరుగుదలను నివారించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. వేరుశనగ సైటోస్టెరాల్ క్యాన్సర్ ప్రమాదాన్ని బాగా తగ్గిస్తుంది. ఇది కణితుల పెరుగుదలను నిరోధిస్తుంది. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్. వారానికి 3 సార్లు వేరుశనగ తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం 58% తగ్గుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి. ఇక మీ కొలెస్ట్రాల్ ను నియంత్రించడానికి, కొలెస్ట్రాల్ కు సంబంధించినటువంటి పిత్తాశయ రాళ్లను నియంత్రించడానికి శనగపిండి అంటే ఈ వేరుశనగ పిండి సహాయపడుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి. తక్కువ గ్లైసెమిక్ కలిగినటువంటి వేరుశనగ మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా చాలా మంచిది. కానీ ఎక్కువ శనగపిండి తినడం వల్ల శక్తి అధికంగా ఉంటుంది, రక్తంలో చక్కెర స్థాయి అధికంగా ఉంటుంది. కాబట్టి అవసరమైన మేర మాత్రమే తీసుకోవాలి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వేరుశనగలు నానబెట్టి తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో, అదేవిధంగా ఎన్ని రకాలైన పోషక విలువల్ని మనం పొందగలుగుతామో, ఎలాంటి అనారోగ్య సమస్యల నుంచి మనం రక్షించబడతామో. సో ఇంకెందుకు ఆలస్యం? వేరుశనగ గింజల్ని కూడా బాదం పప్పుల్లా నానబెట్టుకుని తినడం స్టార్ట్ చేసేయండి. ఆరోగ్యాన్ని డబుల్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్, షేర్ చేయండి. అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.